हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल एएनएल ट्यूटोरियल्स फॉर क्लास 10। ये रोज़ मन वीडियो एंटे चैप्टर नंबर 14 स्टैटिस्टिक्स నుండి एक्सरसाइज 14.1 లో 5th 6th 2 ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। అండ్ బిఫోర్ వీడియోస్ కనుక మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను। సో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి తప్పకుండా। అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రమే రెగ్యులర్ గా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీ వరకు వస్తాయి కాబట్టి ఇదివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి। అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి। సో 5th ప్రాబ్లం చూడండి, ఏమి ఇచ్చారు? ఇన్ ఏ రిటైల్ మార్కెట్ ఫ్రూట్ వెండర్స్ వర్ సెల్లింగ్ ఆరెంజెస్ కెప్ట్ ఇన్ ఏ ప్యాకింగ్ బాస్కెట్స్. దీస్ బాస్కెట్స్ కంటైన్డ్ వేరియింగ్ నంబర్స్ ఆఫ్ ఆరెంజెస్. The following was the distribution of oranges. So ఇక్కడ ఏమి ఇచ్చారు? number of oranges, number of baskets. So number of oranges, so 10 to 14 oranges, 15 baskets, and 15 to 19 110, 20 to 24 135 baskets ఉన్నాయి, 25 to 29 115 baskets ఉన్నాయి, 30 to 34 25 baskets ఉన్నాయి. అయితే ఎన్నిటికి మనం ఏం చేయాలి? మెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి। సో ఆల్రెడీ బిఫోర్ వీడియోస్లో చెప్పుకున్నాం। సో బిఫోర్ వీడియోస్ చూడకపోతే మీకు ఏం అర్థం కాదు, సో డిస్క్రిప్షన్లో ఇస్తాను। సో ఆ వీడియోలు చూస్తే మీకు 1 by 1 సిరీస్ ఎలా చేస్తున్నాను అనేది అర్థమవుతుంది, ఓకేనా? సో ఇప్పుడు మెయిన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాము? ఫస్ట్ స్టెప్స్ ఈ 2 వేస్తాము కదా, నెంబర్ ఆఫ్ ఆరెంజెస్, నెంబర్ ఆఫ్ బాస్కెట్స్। సెకండ్ థర్డ్ స్టెప్ ఏంటి చూడండి, నెంబర్ ఆఫ్ ఆరెంజెస్, నెంబర్ ఆఫ్ బాస్కెట్స్ వాళ్ళు ఇచ్చినవి। నెక్స్ట్ క్లాస్ మార్క్స్, క్లాస్ మార్క్స్ అంటే XI, నెంబర్ ఆఫ్ బాస్కెట్స్ అంటే FI। సో క్లాస్ మార్క్స్ ఎలా వస్తుంది? ఈ రెండింటిని, నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ చూడండి, ఈ రెండింటిని 10 + 14 ఈ రెండింటిని ప్లస్ చేసి by 2 చేస్తే క్లాస్ మార్క్స్ వస్తుంది। అంటే 10 + 14 by 2 ఎంత అవుతుంది? 10 + 14 24 by 2 అంటే 12, అంతేగా। సో అదే చూడండి 15 + 19, 15 + 19 ఎంత అవుతుంది? 15 + 19 అంటే 9 + 5 అంటే 14 అంటే 34 అవుతుంది। సో 15 + 19 అంటే 34, 34 by 2 అంటే ఎంత అవుతుంది? 17। అండ్ నెక్స్ట్ 20 + 24, 20 + 24 అంటే 44, 44 by 2 అంటే 22। నెక్స్ట్ 25 + 29 అంటే 54, 54 by 2 అంటే 27। నెక్స్ట్ 30 + 34 అంటే 64, 64 by 2 అంటే 32। సో క్లాస్ మార్క్స్ వచ్చాయి కదా। సో ఇది చూడండి, ఇవన్నీ ఎలా ఉన్నాయి? క్లాస్ మార్క్స్ కొంచెం డిఫికల్ట్ నెంబర్స్ ఉన్నాయి, ఈజీగా ఉన్న నెంబర్స్ లేవు। సో డిఫికల్ట్గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి? డీవియేషన్ మెథడ్ అంటే DI = XI - A। సో ఇక్కడ A ఎలా వస్తుంది? ఈ అన్నిట్లో మనం మిడిల్ నెంబర్ని A అనుకుంటాం కదా। సో 22ని మనం A అనుకుందాం, ఓకేనా? A అనుకున్నట్టయితే ఇక్కడ XI - A, ఇక్కడ XI అంటే 12, -A అంటే 22, అంటే 12 - 22 అంటే ఎంత అవుతుంది? 12 - 22 అంటే -10 అవుతుంది। నెక్స్ట్ 17 - 22, 17 - 22 అంటే -5, 22 - 22 అంటే 0, 27 - 22 అంటే 5, 32 - 22 అంటే 10। సో ఇలా వచ్చే చూడండి, ఇవి ఈజీగానే ఉన్నాయి కదా నెంబర్స్। సో ఈజీగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి? FI DI అంటే FI అంటే నెంబర్ ఆఫ్ బాస్కెట్స్, DI అంటే ఇప్పుడు మనం చేసిన వాల్యూస్। 15 × 10, 15 × 10 ఏమవుతుంది? 150। ఇక్కడ -150 ఎందుకంటే ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి। సో 110 × 5 ఏమవుతుంది? 550 -550, 135 × 0 అంటే 0, 115 × 5 అంటే 575। నెక్స్ట్ 25 × 10 అంటే 250, అంతే కదా। సో నెక్స్ట్ ఏంటి? FIని యాడ్ చేయాలి, FIDIని యాడ్ చేయాలి। అంటే సమ్మేషన్ ఆఫ్ FI, ఇదన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 400 అవుతుంది, ఇవన్నీ యాడ్ చేస్తే। అలాగే ఇవన్నీ కూడా యాడ్ చేస్తే సిగ్మా FIDI, దీన్ని ఏమంటాము? సమ్మేషన్ అని పిలుస్తాం। అంటే ఇవన్నిటిని యాడ్ చేయాలి। సో ఇక్కడ చూడండి, -150 -550 యాడ్ చేసి, దెన్ ఈ రెండింటిని యాడ్ చేసి, ఈ వాల్యూ నుండి ఈ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే ఫైనల్గా మనకి 125 వస్తుంది వాల్యూ। సో మీరు చెయ్యండి, నేను రఫ్గా యాడ్ చేశాను, ఓకేనా? సో ఇలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఫార్ములా ఏంటి? X bar = A + సిగ్మా FIDI బై సిగ్మా FI, ఇది కదా ఫార్ములా। ఇక్కడ A అంటే 22 प्लस सिग्मा एफडी अंटे 125 बाय सिग्मा एफ अंटे 400 అంతే కదా. సో ఇప్పుడు చూడండి రెండిట్లో 5 టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 2s 10 5 5s 20 అంటే 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 5 టేబుల్. ఇందులో 5 8s 40 కదా అంటే 80 టైమ్స్. అగైన్ 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది చూడండి 5 5s 25 5 16s 80. సో అగైన్ 16 5 లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 0.31 టైమ్స్. సో ఇక్కడ 16 5 कैंसल अवद्दु काबट्टी सो एम चेस्ताम पॉइंट पेट्टुकोनी इक्कड जीरो पेट्टुकुन्नट्लयिते 31 टाइम्स 16 कैंसल अवुतुंदी अन्नमाट. अंटे सो चूडंडी 16 5 तो पॉइंट पेट्टुकोनी इक्कड जीरो पेट्टुकुंटे 16 3s आर 16 3s आर एंत अवुतुंदी 48 48 इंका 2 उंदी कदा माइनस चेस्ते सो पॉइंट ఉంది కాబట్టి ఇక్కడ జీరో పెట్టుకుంటాం. 16 1 16 ఇంకా 4 వస్తుంది. సో ఇంకా అలా వాల్యూ వస్తుంది కాబట్టి సో అందుకని చెప్పి మనం 0.31 వేసాం ఫైనల్ గా. ఓకేనా. సో ఇప్పుడు ఏం మిగిలింది 22 ప్లస్ 0.31 సో యాడ్ చేస్తే ఏమవుతుంది 22.31. సో ఇదే మన ఆన్సర్. సో ఇంతే ప్రాసెస్ చూడండి ఎంత ఈజీనా. మనం ఏం చేసామో ఇక నంబర్ ఆఫ్ అవర్ ఏం చేసామో వాళ్ళు ఇచ్చిన వేసామో. నెక్స్ట్ క్లాస్ మార్క్స్ అండ్ నెక్స్ట్ ఏం చేసాము డిఐ చేసాము నెక్స్ట్ ఎఫ్ఐ చేసాము. ఫైనల్గా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చింది. ఓకేనా. సో చూడండి ఎంత ఈజీనో. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏమిచ్చారు ద టేబుల్ బిలో షోస్ ద డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఆఫ్ 25 హౌస్ హోల్డ్స్ ఇన్ ఏ లొకాలిటీ. ఫైండ్ ది మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ బై ఏ సూటబుల్ మెథడ్. సో కూడా దీని యొక్క మెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి. డైలీ ఎక్స్పెండిచర్ రూపీస్లో 100 to 150 రూపీస్ 4 నెంబర్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్కి అండ్ 150 200 5 నెంబర్స్ అండ్ 200 to 250 12 మెంబర్స్ 250 to 300 2 మెంబర్స్ 300 to 350 2 మెంబర్స్. సో ఇప్పుడు ఇవన్నిటికీ మనం మెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఏది ఇచ్చినా సరే అన్నిటికీ మెయినే కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో అన్నిటికీ ప్రాసెస్ ఒకటే. సో ఏం చేస్తాము డైలీ ఎక్స్పెండిచర్ ఒకటి నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఒకటి నెక్స్ట్ స్టెప్ ఏంటి క్లాస్ మార్క్స్ అంతే కదా. సో నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఏమవుతాయి ఎఫ్ఐ అవుతాయి సెకండ్ వన్ది అండ్ క్లాస్ మార్క్స్ ఎక్స్ఐ అవుతాయి. సో క్లాస్ మార్క్స్ ఎలా వస్తుంది ఇవి రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే క్లాస్ మార్క్స్ వస్తుంది. సో 100 plus 150 ఎంత అవుతుంది 250 250 బై 2 250 బై 2 అంటే 125. అలాగే రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే 175 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే 225 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే 275. ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే 325. సో ఇలా వస్తాయి. నేను డైరెక్ట్గా చెప్పేశాను మీరు యాడ్ చేసి చేయండి. సో ఇలానే వేయాలి టేబుల్. ఓకేనా. సో ఇవి చూడండి క్లాస్ మార్క్స్ చాలా బిగ్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో బిగ్ నెంబర్స్ ఉంటే మనం ఏం చేస్తాం నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్కి వెళ్ళిపోతాం. అంటే DI = XI - A కదా. సో ఇక్కడ ఏ అంటే ఏ అని దేన్ని అనుకుంటాం మిడిల్ నెంబర్ ఏ అనుకుందాం. ఓకేనా. సో అప్పుడు DI = XI - A. సో ఇక్కడ XI అంటే 125 మైనస్ ఏ అంటే 225 125 - 225 అంటే ఎంత అవుతుంది -100 అవుతుంది. సో ఎందుకని చూడండి 125 - 225. సో ఇది బిగ్ నెంబరు ఉన్నదానికి మైనస్ సింబల్ ఉంది కాబట్టి సో -100 అయ్యింది. ఓకేనా. సో ఇక్కడ 175 - 225 ఇక్కడ ఎంత అవుతుంది -50 అవుతుంది. సో ఇక్కడ 225 - 225 అంటే 0 275 - 225 అంటే 50 325 - 225 అంటే 100. సో ఇవి చూడండి ఇవి కూడా మనకి కొంచెం బిగ్ నెంబర్స్ లాగా అనిపిస్తున్నాయి. సో ఇవి కూడా బిగ్ నెంబర్స్గా ఉన్నాయి. సో అప్పుడు ఏం చేస్తాం నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ అంటే UI వాల్యూ ఎలా వస్తుంది XI - A/H. సో హెచ్ వాల్యూ ఇక్కడ ఏమవుతుంది. సో ఇవన్నిటిని అబ్జర్వ్ చేయండి ఇవి దేని యొక్క మల్టిపుల్స్ 50 యొక్క మల్టిపుల్స్ అంతే కదా. 51 - 50 52 - 100 50 యొక్క మల్టిపుల్స్ కదా. సో 50 యొక్క మల్టిపుల్స్ కాబట్టి ఇక్కడ హెచ్ వాల్యూ ఏమవుతుంది 50 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది UI వాల్యూ XI - A అంటే ఇది కదా అంటే -100 by 50 = -2. సో ఇలా వస్తుంది అనమాట. సో ఎందుకని h వాల్యూ 50 అయ్యింది. ఇవన్నీ దేని యొక్క మల్టిపుల్స్, 50 యొక్క మల్టిపుల్స్ కాబట్టి h వాల్యూ 50 తీసుకున్నాము. నెక్స్ట్ -50 బై 50 ఎంత అవుతుంది -1. ఇక్కడ 0 0 బై 50 అంటే 0, 50 బై 50 అంటే 1, 100 బై 50 అంటే 2. సో చూడండి వాల్యూస్ అంత ఈజీగా వచ్చాయి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫైనల్ స్టెప్ FIUI. FIUI సో ఇక్కడ FI అంటే 4, UI అంటే -2, 4 2s are -8. Next 5 into -1 -5, 12 into 0 0, 2 into 1 2, 2 2s are 4. So ఇప్పుడు ఫైనల్ గా ఏం చేయాలి, ఇవన్నిటిని యాడ్ చేయాలి కదా. సిగ్మా FIUI is equals to ఇవన్నిటిని యాడ్ చేస్తాం మనకి. సో ఇక్కడ చూడండి 8 5, ఇది -13, ఇది 2 + 4 6, -13 + 6 అంటే -7. సో సిగ్మా FIUI ఎంత వచ్చింది -7 వచ్చింది. నెక్స్ట్ సిగ్మా FI యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 4 + 5 9, 9 + 12 12 21, 21 + 2 23, 23 + 2 25. సిగ్మా FI ఎంత వచ్చింది 25. సో ఇప్పుడు మన ఫార్ములా ఏంటి, x bar equals to a plus సిగ్మా FIUI బై సిగ్మా FI ఇంటూ హెచ్. సో ఇది కదా ఫార్ములా. సో ఇప్పుడు ఎందుకు ఈ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేసాము, ఇక్కడ స్టెప్ డీవియేషన్ చేసాము, పైన ఏం చేసాము స్టెప్ డీవియేషన్ చేసాం కాబట్టి సో ఈ ఫార్ములా యూజ్ చేసాం. మనం ఇక్కడ వరకు చేసి ఆపేస్తే, డీవియేషన్ మాత్రం చేస్తే ఓన్లీ ఇది మాత్రమే సిగ్మా FIDI బై సిగ్మా FI ఉంటుంది, హెచ్ ఉండదు. సో ఇక్కడ స్టెప్ డీవియేషన్ చేసాం కాబట్టి a+ సిగ్మా FIUI బై సిగ్మా FI ఇంటూ హెచ్. సో ఇక్కడ a అంటే ఎంత 225, 225 ప్లస్ సిగ్మా FIUI అంటే -7 బై సిగ్మా FI అంటే ఎంత వచ్చింది 25 ఇంటూ 50. సో 25 50లో 2 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది, 225. సో ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 7 2s are 14, 225 - 14 అంటే 211. సో ఎంత వచ్చింది వాల్యూ 211, 211 రూపీస్, 211 రూపీస్. ఓకేనా. సో ఇది ఇవాళ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చి 7 8 9 3 క్వశ్చన్స్ కూడా ఒకేసారి చెప్పేస్తాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.